రకం నేను కాదు. బజార్ క్యారెక్టర్లో ఆడపిల్లల దగ్గరకు వచ్చి కొంతమంది పీపీలు లాగా, అంటే పిచ్చి పుష్పాల లాగా మాట్లాడే వాళ్ళ దగ్గర మాట్లాడిపించుకునే క్యారెక్టర్ నేను కాదు. నవ్వకండి, మా ఆవేదనని చెప్పుకోవడానికి నేను మాట్లాడుతున్నాను. పిచ్చి పుష్పాలలాగా మాట్లాడే వాళ్ళ దగ్గర నేను అనిపించుకునే రకం కాదు. కాబట్టి ఒక మనిషి ఆవేదన చల్లార్చు నీకు చేతనైతే. పైగా మొన్న ఎవడో ఒక విశ్లేషకుడు అంటే, నేను నువ్వు ఇచ్చేది తొక్కల విశ్లేషణ, బుర్రకొక బుద్ధి జీవకొక చాపల్యం అంటారు కదా. నీ బుర్రకి వంకాయ కూర ఇష్టం, నీ బుర్రకి చికెన్ ఫ్రై ఇష్టం, నీ బుర్రకి రసం ఇష్టం, నీకు కొరివి కారం ఇష్టం. ఒక్కొక్కడు ఒక్కొక్క విశ్లేషకుడు అంట, రాజకీయ విశ్లేషకుడు. ఆన్లైన్ టైం జరిగేది పౌడ ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గర, డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గర అని తొక్కలోది సిద్ధాంతం ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ నీతి పాలన మాటలు, ఒక్కొక్కడు మాటలు ఇరిసి వెన్నుపూస పెట్టి డబ్బులు తీసుకొని ఎవడెవడ మీద ఏం గబ్బురుద్దాలా అని చెప్పి మాట్లాడే విశ్లేషకుడు. మీ విశ్లేషాలు ఏం నడవవు. నీది నీదే, నీ బుర్రకే ఉంటది, దాంట్లో ఒక 5% ఉంటదేమో. తెలిసి విశ్లేషకులు మాట్లాడండి, తెలియకుండా మీరు మాట్లాడకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను రాజకీయం చేయడానికి నేను పార్టీలోకి రాలేదు, ప్రజల సేవ కోసం వచ్చాను, మంచి వ్యక్తి అని నమ్మాను. లాస్ట్ నైట్ వరకు కూడా నాకు ఇంకా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను చేశాను. దట్స్ ఆల్. పాపం ఆయన ఎందుకు లేండి లాక్డౌన్, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందండి? నేను ఇంకొకటి చెప్పనా, నేను ఇంకొకటి చెప్పనా, నా పర్సనల్ ఇష్యూ మీద నేను నాగబాబు గారిని కలిశాను. నాగబాబు గారు నన్ను ఏమన్నారో తెలుసా, ఆయన అడగండి. దివ్యవాణి అంటే ఒక బ్రాండ్, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్. నీ విలువ నీకు తెలియట్లేదు, నీ వెనక టీం వర్క్ చేసే వాళ్ళు లేరు, యు వెయిట్ సమ్దే దివ్య అని చెప్పనన్నారు. ఇంకొక మాట చెప్పనా, రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఒక పర్సనల్ ఇష్యూ మీద నేను వెళ్ళాను. ఆయన ఏమన్నారో తెలుసా, టీడీపీ పార్టీలో వస్తే బయట వస్తే నేను కొడతాను దివ్య అని అన్నారు. ఈ మాట మొక్కేది వెళ్ళి అక్కడ చెప్పండి అని అన్నాను. పెద్ద పెద్ద అగ్రజులు రైటర్స్ ఉన్నారు తెలుసా, వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇప్పుడు ఆ పిలుపునిస్తుంది ఈ పిలుపునిస్తుంది అంటానికి పేర్లు తీసుకొని తెలియకుండా నేను వర్క్ చేస్తూ ఉంటాను. నాకు మెప్పుల కోసం నేను ఎప్పుడు ఏ రోజు పనిచేయలేదు. వాళ్ళందరూ ఏమంటారో తెలుసా, ఎందుకే దివ్య ఎంత తాపత్రయపడతావు, నువ్వు కూడా కరేపాక అయిపోతావే అంటారు. ఆయన కూడా నేను ధైర్యంతో పనిచేయాలని చేశాను. ఎందుకండి, పాపం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎన్టీఆర్ గారు రాలేదా? ఎన్టీఆర్ గారు 9 నెలల్లో పార్టీని మీని ఆయన సీఎం అవ్వలేదా, మళ్ళీ ఓడిపోలేదా? గెలుపు ఓటములు ఎవరికైనా సహజం, ఆయన ఎందుకు ఇందులో లాగటం కదా. నా బాధని వ్యక్తపరుస్తున్నాను నేను. లేదు లేదండి, ఆయన నేను బాధపడుతున్న విధానం చూసి, నేను ఏ రోజు చెప్తున్నానండి, నా వెనకాల బౌన్సర్లు ఉండరండి. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తున్నానంటే ఆ క్యాడర్ కార్యకర్తలను అడుక్కొని నా పోస్టర్లు పెట్టాయని నేను చెప్పనండి. టీడీపీ కార్యకర్తల ముందు నేను సినిమా ఆర్టిస్ట్ కన్నా బాపు బొమ్మ అనేది నా ఇంటి పేరుగా మార్చబడింది. ఆ క్రెడిట్ తెలియని కొన్ని బజారు పిల్లలు, కొంతమంది చెత్త ఈడియట్స్ ఈమె పెద్ద హీరోయిన్ అంటారు. దివ్యవాణి చచ్చిపోయే వరకు బాపు బొమ్మే, దానికన్నా చరిత్ర ఉన్నంత వరకు దానికన్నా క్రెడిట్ ఏంటి, దానికన్నా పెద్ద అవార్డు ఏంటి? సో ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అండ్ కొన్ని డెఫినెట్ గా జరుగుతాయి, అవి ఇప్పుడు అప్రమత్తం కదా, అవి అవసరం లేదు మనకి, అప్రమత్తం. ఏదో ఏదో నా ఉన్న టెన్షన్ ని అద్దుకోండి, మళ్ళీ దీన్ని కూడా జూమ్ చేసి ఇది ఇలా మాట్లాడింది, కొంత ఇటువంటి పెట్టుకొని బతికే ఈడియట్స్ ఉన్నారు కదా. చెయ్యండి, ఎవరి పార్టీ కోసం వాళ్ళ పనులు చెయ్యండి, కాదంటే లేదు. సంస్కారవంతమైన నీతి గల రాజకీయాలు తీసుకురండి, ట్రూత్ తీసుకురండి. ఒక సమస్య వచ్చినప్పుడు నిజంగా ఎట్లా అంటే, ప్రజలు కూడా దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. అటువంటి చెత్త రాజకీయాలు మానండి, ఆరోగ్యకరమైన రాజకీయాలు తీసుకురామని నా రిక్వెస్ట్. ఏ ఈరోజు నీతిగా నేను ఈరోజు బయటకు వచ్చి పనిచేశాను. నేను చాలా మంది నాకేం చెప్తున్నారో తెలుసా, పార్టీ వస్తుంది ఊరుకో దివ్యా, పార్టీ వస్తుంది ఊరుకో దివ్యా, పార్టీ వస్తే నాకేంటి రాకపోతే. నేను ఒకటే చెప్పాను, పార్టీ వచ్చిందా, చంద్రబాబు కోసం నేను కష్టపడి పనిచేశానా, ధైర్యంగా రిజైన్ చేసి బయటకు వస్తాను, నీకోసం నేను కష్టపడ్డాను, దట్ ఈస్ మై క్యారెక్టర్. ఎంతమంది హీరోలు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారో తెలుసా, రిక్వెస్ట్ చేస్తున్నారు, కంట్రోల్ గా మాట్లాడు దివ్య, కంట్రోల్ గా మాట్లాడు దివ్య, మీకోసం నేను కంట్రోల్ మాట్లాడితే నేను చెడ్డ పేరు తెచ్చుకోవాలా, నేను ప్యాకేజీలు తీసుకున్నాను నేను చెప్పించుకోవాలా? అందరి లబ్ధి కోసం నన్ను వాడుకుంటున్నారు కదా. ఈరోజు దివ్యవాణి కోసం వచ్చి ఒక్కడు నిలబడి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎందుకు అమ్మాయిని అన్యాయం చేస్తానని అడిగేవాడు ఉన్నాడా? అదేంటి, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, నన్ను ప్రేమించే టీడీపీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా దయతో మీరు కన్నీళ్లతో బొమ్మలు పెడుతున్నారు, నాకు కూడా బాధ ఉంది. దయతో నా ఆవేదన అర్థం చేసుకోండి,